ఏమిటి తమరు రాసిన 25 పుస్తకాలు ఆయుత్తులవేనా ఆకాశులవి? నేల మీద వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా. అయినా ప్రస్తుతం జనానికి కావలసింది బూతులు గాని నీతులు కదయ్యా. అమ్మాయిని అంగాంగం వర్ణిస్తూ రాయింది ఎగబడి కొంటారు, అంతేగాని ఆమెని కోయలుడి వర్ణిస్తూ రాస్తే ఎవరికి అర్థమవుతుంది ఎవరు కొంటారు? అదిగో కోపం వచ్చేస్తుంది. ఈ ముక్కు మీద కోపం లేనయ్యా, నువ్వు ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నావు, అదేగాని ఉంటే నెలకింత జీతం డబ్బులు వచ్చేవి, మొహం ఇలా దీనంగా పెట్టుకుని తిరిగింది చెప్పరు తప్ప. మీరు రమ్మని కబురు పెట్టారని వచ్చానే కానీ ఇలా మీతులు చెప్పించుకోవడానికి రాలేదు అంటారు. నిజమే, నీకు చెప్పేంతట వాడినా నేను. చూడండి రాజుగారు, మీ పుస్తకాలన్నీ అచ్చొత్తించడానికి అయ్యే యావత్ ఖర్చు నేను పెడతాను, దానికి ప్రతిఫలంగా వీటి మీద నాది పెద్ద కలర్ ఫోటో అచ్చు వేయించి వీటి దాకా అంకితం ఇవ్వాలి. ఆగండి మరి, అలా చేశారనుకోండి వీటిని గ్రంథాలయాలన్నీ కొనే ఏర్పాటు నేను చేస్తాను. దానికి వస్తున్నానండు. ఏమి లేదు రాజుగారు, మా వాళ్ళు భూతు భాగవతం అని ఒక నవల రాశారు. అబ్బో మహారంజుగా ఉందండి. దాంతో పాటు వీటినే జతపతి తోసేద్దాం, దాన్ని కావాలనుకునే వాళ్ళు వీటిని కూడా సచ్చినట్టు కొందిరుతారు. ఏమంటారు? ఏమనమంటారు రాయుడు గారు, భూతు కథలతో జతపరి చెమితేనే తప్ప అమ్ముడు గాని హీనదశగా నా కవిత్వం చేరుకున్నందుకు గర్వపడుతున్నాను అనమంటారా? హాపాత మధుర అని మహాకవులు స్తుతించిన సాహిత్యం నానాటికి అశ్రయమైపోతున్నందుకు ఆనందిస్తున్నాను అనమంటారా? ఏమనమంటారు? అదిగో అదిగో మళ్ళీ కోపం వస్తుంది. వస్తుంది రాయుడు గారు, తల్లిని తిడితే కొడుకు కోపం రాక మానదు. క్షమించండి, నా పుస్తకాలు మీకు అంకితం ఇవ్వలేను. అయితే ఈ జన్మలో మీ పుస్తకాలు అచ్చుకోవు. కాకపోయినా పర్వాలేదు రాయుడు, నా ఒంట్లో ఇంకా జీవం ఉంది, నా రక్తంలో ఇంకా బలం ఉంది, చేత్తో రాస్తాను. చచ్చిపోయేలో 10-15 ప్రతులు తయారు చేయలేకపోను, వాటిని బూతు పుస్తకాల మధ్యన కాక పిల్లలు చదువుకునే ఎక్కాల పుస్తకాలతో జత చేసి పంచిపెడతాను. అక్షరమైన అక్షరం అమ్మ స్వరూపమని భావించే ఉదాత్తుడికి ఉచితంగా సమర్పించుకుంటాను. ఇదే నీ అక్రమ? అదే నా తుది శ్వాస మాట కూడా. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూలలకిచ్చి ఎప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైన నేమి అని ప్రశ్నించిన పోతన మా కులం వాడయ్యా, కవికులం వాడు, అది గుర్తుంచుకో. అమ్మగారు ఆ పదాలు మళ్ళీ ఒకసారి వినిపించండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లో ఆనందలాల. అయ్యగారు పెద్ద పెద్ద మాటలతో పుస్తకాలు రాయడమే కాకుండా ఈ చిన్న చిన్న మాటలతో ఇది ఎంత బాగా రాశారండి బాబు. అందుకే నువ్వేదో నాటకం కట్టి పాడు చేద్దంది. కరెక్ట్ అమ్మ గారు. ఏంట్రా జోకులేస్తున్నావా? మొహం పిడకైపోద్ది. ఏమండో మనంత తేలిగా అంచనా ఇవ్వండి, ఈ తూగో జిల్లా మొత్తంలో పల్లెపాటల్లో మనమేనండి ఫస్ట్. 9 పాటల దగ్గర నుంచి తంపుడు పాటల దాకా, కోళ్ళమ్మ పాటల దగ్గర నుంచి కోళ్ళమ్మ పదాల దాకా మరి అనుకోకండి. ఏమిటమ్మా ఇద్దరు గీతులు ఆడుకుంటున్నారు? ఏం లేదు బాబా, మన అమ్మాయి గారి బావగారు లేరు శ్రీపతి గారు, ఆడ కాలేజీలో జానపదాలు పోటీ, మన అయ్యగారితో పాట రాయించి ఆడ పిల్లలతో పాడేద్దామని శ్రీపతి గారు అంటేని నేనేమో రాగం కదా. అయిపోయి బాబా నువ్వు చెప్పాబా ఇట నాటికి మనమే కదా లాయకి. నిజమేనమ్మా, వాడికి రాని విద్యంటూ లేదు, పోనీ ఒకసారి అని చూడండి. సరే పెద్ద రికమెండేషన్ తెచ్చుకున్నావుగా. పిల్లలు అట్లా అందరూ పోస్తారు కదా, ఇది పట్టుకో ఇటు చెప్తాను. మాధవ ఎమ్మెల్యే రాయుడు గారి సంగతే నువ్వే కదా చూడాలా. అందరికి అదేటే కదా నేను అప్పుడే చెప్పానా, ఈ ఎమ్మెల్యేలు ఇలాగే జోకులేస్తారని. అప్పుడు ఓట్లు కోసం హారతులు ఇచ్చాడు, పని అయిపోగానే మీ మొహాలు పిడగలు చేశాడు, ఎండిపోయి పొయ్యిలో పెట్టుకోడు ఉపయోగపడతాయి. బాబు మాధవ ఇలా రా బాబు. ఏంటి స్కూల్ కట్టిస్తానని మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఆరేళ్లుగా అరుంధతి నక్షత్రం ఇంకా చూస్తున్నాడు చూస్తున్నావే కానీ ఇంతవరకు స్కూల్ కి పునాది రాయపడలేదు. పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు మాధవ, ప్రతిరోజు 4 మైళ్ళు నడిచి వెళ్లి రావాలంటే చాలా కష్టం కదా. ఆలోచించు, నువ్వే ఎలాగైనా రాయుడు గారితో మాట్లాడాలి. అవును మాధవ,
మాలో నువ్వే ధైర్యవంతుడి, తాడో పేడో నువ్వే తేల్చాలి. అందరూ ఆడుకాళ్ళు పట్టుకుంటారేంట్రా, ఆడేదో పరమేశ్వరుడేనట్టు ఆడు పగటేసుకాడే. ఆడదేట్లేదు, ఆడెప్పుడు మంది మీద ఉండేవాడే. మందంటే నిజం చెప్పించే అమృతం ఎర్రి మానవులారా. అది సరిగా నివ్వరే మాస్టర్ గారు, రెండు అమ్మాయికి నీకు ఉన్న అదేంట్రది? వారి కులం ఏంటి నీ కులం ఏంటి? ఈ ఊరు పెద్ద మనిషిగా అడుగుతున్నాను, నిజం చెప్పరా? తాగుపోతుందో అమ్మాయి గారు ఎంత మాట మాట్లాడేవా? అమ్మాయి గారికి నాకు తగ్గొస్తారా యాదవ? తాగుపోతే తప్పుకదరా, అమ్మాయి గారు చాలా మాట్లాడు యాదవని. మీరేంటి అడిగారు ఎమ్మెల్యేతో మాట్లాడమనగా? నేను చూసుకుంటారే వెళ్ళిపండి. వాడు మామూలు మనిషి కాదండి, పూర్వజన్మలో రావణాసురుడో కీచకుడో అయి ఉంటాడండి బాబు. వాడు రావణాసురుడైతే నేను రాముడై వాడి మదమణి చేస్తాను, వాడు కీచకుడైతే నేను భీవుడై వాడి పెగులు తీసేస్తాను. వారు ఎంత తెలివిగా వాడిని పడగొట్టేశారో కది పానకాలు. ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే నేను తలకాయలు మార్చి ఎమ్మెల్యేని ఎలా అయి ఉండేవాడిని తీర్చిపోండి. ఆ మాధవ గారిని ఊరికినే వదులుతాను వీళ్ళు. అబ్బా ఏమిటాయి నువ్వు? ఓ పంచి మంచి పొట్ల కితుంది, దాని ముక్కుల నిండా గుడ్డుగారం బాగా తట్టించి ఆ మాధవ గారి గొడ్ల మీద పోతుంది, దాంతో వాడు గొడ్లు చావాలి, ఆ గొడ్డు గడు చావాలి. అది ఆ పంచి. అలాగేనండి అలాగే. మధు
ఎక్కడికి నా ప్రాణాల చూసుకునే ఆవుల్ని చంపేయడం చూస్తానని రాయరు మరి ప్రాణాలు తెస్తానండి. ఆ భయంతో అడిగాను మాధవ, ప్రతి విషయానికి ఊళ్ళో వాళ్ళందరూ నిన్నే ఉబ్బేస్తారు, దానివల్ల వస్తున్న అనర్థాలు ఇవి. వాళ్ళకి వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యన అవస్థ పడేది నువ్వు. నా మాట విను మాధవ, జరిగింది మర్చిపో, అన్ని రోజులు మనవి కావు. కానీ ఈ రోజు నాదే అమ్మాయి గారు, తప్పకోండి. ఆగమంటుంటే నువ్వు రాయడం మీద చేయి చేసుకుంటే నా మీదొట్టు. అలాగేలేండి. అదేమిటి, అన్నిటికంటే తక్కువ ధర సెలెక్ట్ చేసుకున్నావు? ఇంట్లో ఉండేదాన్నే కదా నాకు ఇచ్చాలే. హ్యామ్ ఎప్పుడు వస్తుందేమిటో, తనకు కూడా వచ్చేది నువ్వే చూడరాదు. నాకేం తెలుస్తుంది బావా, హేమని కట్టుకోబోయేవాడివి, నువ్వే సెలెక్ట్ చెయ్యి. నా సెలక్షన్ తనకు నచ్చుతుందో లేదో. నచ్చకపోతే ముక్కు పిండి కట్టించు. మీ ఆవిడ చేత ఆ మాత్రం కూడా చేయించలేవా? ఇది బాగుంటుంది. ఏమిటి బావా, ఎప్పుడొచ్చా? ఇప్పుడే. అత్తయ్య పండక్కి చీరలు పంపించింది, నీకేది కావాలో తీసుకో. మరి నీకు? నేను తీసుకున్నాను. నాకిది బాగుంది. నేను చెప్పలేదు హేమకి నా టేస్ట్ నచ్చదని. నువ్వే సెలెక్ట్ చేసావు బావా. ఏదోలే, నీకది నచ్చింది కదా, అది తీసుకో. అదేం కాదు, నీ సెలక్షన్ ఏదో చెప్పాల్సిందే. ఏం లేదు మాత్రం, హేమకి ఏ చీర అయితే బాగుంటుందో నువ్వు పెద్ద కన్ఫ్యూషన్ తో చర్చ. ఫైనల్ గా నువ్వు చెప్పునైనా ఆవిడకి ఏ చీర బాగుంటుందో. అయ్య బాబోయ్, దానికంత చర్చ కావాలేంటండి? మల్లె పువ్వులు అంటే అమ్మాయి గారికి. ఇదిగో ఈ మంచి గంధం రంగు చీర అయితే కంచంగా నప్పుద్దండి. ఆయ్ కరెక్ట్, హేమ సెలక్షన్ అదే. ఇదిగోనయ్యా నేను రాంచిన నాటకం. ఇదిగో ఆ మాధవుడు ఉట్టి ఉబ్బులింగడు, వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి తాకా పట్టడం కాదో బాగా బాగా ఉదయి, దాంతో వాడికి నాటకం ఆడడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు స్టేజ్ మీద బాగా చిటకటాన్ని కళ్ళు చేతులు విరిచాయి. మనం ఆడుతున్న ఈ డ్రామా తెలియక చూసేవాళ్ళు ఇది నాటకమేను సంబరపడిపోతారు. మన పని నెలవుతుంది. శంభో శంకర పాహిమాం పాహిమాం, మహాదేవ పాహిమాం పాహిమాం. ఎవరది? సూర్య గారు మీరా? ఏమిటండి ఇది? ముందు నేను నట్టుని కాదు బోల్ట్ని కాదు, సూర్యుడు ముందు దిగుట్టి లాంటి వాణ్ణి, స్వామి సింహం ముందు చిట్టెలికి లాంటి వాణ్ణి, బంగారం ముందు ఇత్తడి లాంటి వాణ్ణి. సరే ముందు కూర్చోండి. అయ్యో అపరాధం స్వామి. ఏమండి? తమరు కూర్చోండి. తమరు సాక్షాత్ శివస్వరూపులు, ఈ జిల్లాకే శివుడు, భారతదేశానికే శివులు, అమెరికా కూడా తమరే శివులు. ఈ గుళ్ళల్లో ఉన్న శివులంతా నకిలీలు, తమరొక్కరే అసలైన శిశులైన పరమశివులు. తమరు అనుగ్రహిస్తానంటే నటుడిగా నాదో చిన్న కోరిక. బలెవరే, ఎవరు చెప్పండి. నాటకాలు ఆడుతూ బతుకుతున్నవాణ్ణి, పిల్లకు పెళ్లి చేసే స్తోమత లేని వాణ్ణి. తమరు శివుడు వేషం వేస్తున్నారంటే చాలు, జనం తండోపతండాలుగా వస్తారు, టిక్కెట్లు బ్రహ్మాండంగా తిరుగుతాయి, డబ్బు వడగళ్ల వాళ్ళ కురుస్తుంది. ఎటు చూసినా జన సందోహం, ఎక్కడ చూసినా తమకు జేజేలు. ఆ రాబడితో కూతురు వివాహం జరిపించుకోవచ్చన్న స్వార్థంతో వచ్చాను మాధవ స్వామి. ఆడపిల్లకు పెళ్లి జరిపిస్తానంటే మా వంతు సహాయం మేము తప్పకుండా చేస్తాం సూర్యారావు గారు. ధన్యుణ్ణి స్వామి, శివుడు పాత్ర ప్రధానంగా పెట్టుకుని నేను నాటకం రాయించాను, అందులో నాదో చిన్న రాక్షసుడు పాత్ర, మొత్తం మీరే, అంత శివమయం. రుద్రం భజే శౌర్య భద్రం భజే అని మేము స్తోత్రం చేస్తుంటే తమరు పరమశివులు తాండవం, హరుడు శశిధరుడు
అని మేం కీర్తిస్తుంటే తమరు అపరశివులు నర్తనం లాస్య నర్తనం ఇలా పెద్ద పెద్ద సెట్టింగులతో ఫైర్ వర్కులతో వైర్ వర్కులతో అదిరిపోతుంది అనుకోండి. అదరగొట్టేస్తాం మా పాట మాకు వదిలేండి. కథ పాట ఎవరు చెప్పండి? రాక్షసులు తపస్సు చేస్తారు, పరమశివుడు దర్శనమిస్తాడు, ఎవరి చేత చావు రాకుండా వరం కోరుకుంటారు. మరి శివుడు వరం ఇచ్చేశాడా? గోళా సంగుడు కదండి, పాస్ చేసేయండి. ఆ తర్వాత అప్పుడు ఆ ముష్కర్లు ఆ దుష్కర్లు శివుణ్ణి చంపబోతే వరం ఇచ్చిన పాపానికి చావు దెబ్బలు తింటూ ఉంటాడు. పార్వతి ప్రవేశించి ధర్మ వినాశకుల మీద దయ్యేమిటని ఈయనకి ప్రేరణ కలిగిస్తే అండి. అమ్మాయి గారు మీదని ఎలా సాగదిస్తారేమో తెలియదు గాని మనం తాణం చేస్తంటే స్టేజ్ దత్తలిపోవాలండి. ఈ మధ్య కాలంలో మనం స్టేట్ లో ఎట్టాను శివుడు పుట్లు కనిపించాలి. నాయ్ హేమ నేర్పగలదు, నువ్వు నేర్చుకుంటావు. అది సరే గాని ఇలాంటిది ఎక్కడ ఏ పురాణంలో లేదే. లేకపోతే ఏమండి, ఇందులో మా గొప్పనీతి ఉంది కదండి. మగాడు తొందరపడి తప్పు చేసిన ఆర్ది సరిదిద్ది బంద్ చేయాలని. ఎప్పుడు నాయన ప్రదర్శన? మీరు ఎప్పుడు పాస్ చేస్తే అప్పుడేనండి. బాబా అసలు ఎలా మొదలవుతుంది? అరణ్యంలో రాక్షస బృందం శివుణ్ణి గురించి తపస్సు చేస్తుంది.